40 రోజులు ఉత్కంఠ, ఏ కర్కోటకుల బారిన పడిందేమోనన్న టెన్షన్, అసలు ఉందో లేదో అని భయం. ఆశలు సన్నగిల్లుతున్న వేళ, తల్లిదండ్రుల కళ్లలో నీళ్లింకిపోతున్న వేళ చిన్న ఆశ చిగురించింది. ఆ బిడ్డ దొరికింది. ఇక దొరుకుతుందో లేదో అనుకున్న కన్నబిడ్డ క్షేమంగా ఉందని తెలిసింది. దీంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి హద్దు లేవు. స్కూల్కని వెళ్లి కనిపించకుండా పోయిన పూర్ణిమ సాయి ఆచూకీ లభించింది. నిజాంపేట్ నుంచి అదృశ్యమైన బాలిక 6 వారాల తర్వాత ముంబైలో ప్రత్యక్షమైంది. గత నెల 7న నిజాంపేటలోని తన ఇంటి నుంచి స్కూల్కు బయలుదేరిన పూర్ణిమ సాయి తర్వాత కనిపించలేదు. దీంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు అంతా వెతికారు. చివరకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అప్పటి నుంచి పోలీసులు పూర్ణిమ కోసం వెతుకుతూనే ఉన్నారు. కిడ్నాప్ చేశారా లేక బాలిక ఎక్కడికైనా వెళ్లిందా అనే కోణంలో దర్యాప్తు చేశారు. ఆచూకీ తెలియకపోవడంతో ఒత్తిడికి గురయ్యారు. ఇన్నాళ్లకు పూర్ణిమ సాయి క్షేమంగా ఉన్నట్టు తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. కూకట్పల్లి నిజాంపేటకు చెందిన చొల్లంగి నాగరాజు, విజయ్ కుమారిల కుమార్తె పూర్ణిమ సాయి బాచుపల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. జూన్ 7న స్కూల్ కని ఇంటి నుంచి వెళ్లింది. ఆమె స్కూల్కు వెళ్లకపోవడంతో పాఠశాల యాజమాన్యం విజయ్ కుమారికి ఫోన్ చేస్తుంది. వెంటనే కుటుంబ సభ్యులు పూర్ణిమ కోసం వెతికారు. బంధువులు స్నేహితుల ఇళ్లలో గాలించిన ఆమె జాడ కనిపించలేదు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అధికారులు 14 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. రోజులు గడుస్తున్నా పూర్ణిమ ఆచూకీ లభ్యం కాలేదు. పోలీసుల దర్యాప్తు సక్రమంగా లేదని తల్లిదండ్రులు ఆరోపించారు. స్కూల్ సమీపంలోని ఫర్నిచర్ షాప్ సీసీ కెమెరాలను మాత్రమే పరిశీలించారని, పూర్ణిమ స్కూల్ గేటు వద్దకు వెళ్లినట్టు స్పష్టంగా కనిపించిందని చెప్పారు. ఇద్దరు ఉపాధ్యాయులపై వారు అనుమానం వ్యక్తం చేశారు. బాలల హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పూర్ణిమ ఇంటి నుంచి వెళ్లిపోవడానికి ముందు రోజు తల్లి విజయ్ కుమారితో ఘర్షణ పడినట్లు గుర్తించారు. తల్లిదండ్రుల ఒత్తిడి, చదువుపై నిరాసక్తి వల్లే ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయి ఉంటుందని భావించారు. పూర్ణిమ సాయి సామాజిక మాధ్యమంలో చురుకుగా ఉండేదని తెలిసి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను ఎథికల్ హ్యాకర్ల సహాయంతో తెరిచే ప్రయత్నం చేశారు. పూర్ణిమ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆచూకీ తెలిపిన వారికి రివార్డు ప్రకటిస్తామన్నారు. సోషల్ మీడియాలో పూర్ణిమ ఫోటోలు చూసిన వ్యక్తి చెన్నై బస్టాండ్ లో తాను చూసినట్లు బాచుపల్లి పోలీసులకు ఫోన్ చేశాడు. అయితే అక్కడ కూడా పూర్ణిమ ఆచూకీ లభ్యం కాలేదు. చివరకు 6 వారాల తర్వాత పూర్ణిమ సాయి ఆచూకీ పోలీసులకు లభించింది. స్కూల్ కని చెప్పి బయలుదేరిన పూర్ణిమ ముంబై వెళ్లింది. అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆమెను స్వచ్ఛంద సంస్థ సభ్యులు చేరదీశారు. ఆమెను డొంగరిలోని బల్సుదార్ గృహంలో ఉంచారు. స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులకు పూర్ణిమ తన వివరాలను మార్చి చెప్పింది. తన పేరు అనికా శ్రీ అని, హైదరాబాద్ లోని సాయిశ్రీ ఆశ్రమం నుంచి వచ్చానని తెలిపింది. దీంతో అవే వివరాలతో వారు వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల్లో వారు ప్రచారం చేశారు. వివరాలు మారిపోవడంతో హైదరాబాద్ పోలీసులు పూర్ణిమను గుర్తించడంలో ఆలస్యం జరిగింది. పేరు, ఇతర వివరాలు తేడాగా ఉన్నా సోషల్ మీడియాలోని ఫోటోతో పేరెంట్స్ ఇచ్చిన ఫోటోలు మ్యాచ్ అయ్యాయి. సోషల్ మీడియాలోని ఫోటోలను తల్లిదండ్రులకు చూపగా వారు కూడా పూర్ణిమయ్యనని నిర్ధారించారు. డొంగరిలోని బల్సుదార్ గృహ నిర్వాహకులతో మాట్లాడిన భాగ్యనగర్ పోలీసులు పూర్ణిమను హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ప్రత్యేక బృందాన్ని అక్కడకు పంపారు. సోమవారం తల్లిదండ్రులకు అప్పగించే అవకాశం ఉంది.